పతకం ప్రారంభోత్సవానికి గవర్నర్ నరసింహన్ను ఆహ్వానించారు సీఎం కేసీఆర్. పంపిణీ ఏర్పాట్లను సీఎం ఆయనకు వివరించారు. ఇక ఈ సమావేశంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాట్లు, తాజా రాజకీయాలపై చర్చకొచ్చినట్టు సమాచారం. ఈ నెల 10న రైతు బంధు కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇప్పటికే జిల్లాల్లో మంత్రులు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. కొత్త పాస్ పుస్తకాల పంపిణీ కూడా అదే రోజున చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని పండుగగా నిర్వహిస్తామంటోంది ప్రభుత్వం. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి కొందరు ఇతర రాష్ట్రాల నేతలను కేసీఆర్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. తాజాగా గవర్నర్ ను కలిసిన సీఎం చెక్కుల పంపిణీ, కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన్ను ఆహ్వానించారు. మరే రాష్ట్రంలో లేని విధంగా భూ రికార్డులను ప్రక్షాళన చేసినట్లు తెలిపారు. రైతు బంధు పథకంలో ఎకరాకు 8,000 రూపాయల పెట్టుబడి సాయం చెక్కులను ఈ నెల 10 నుంచి 17 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయనున్నట్లు వివరించారు. దేశవ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెస్లకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రక్రియ సాకారమవుతుందని గవర్నర్ నరసింహన్తో సీఎం కేసీఆర్ అన్నట్లు తెలిసింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జేడీఎస్ అధినేత దేవేగౌడ, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, జేఎంఎం నేత హేమంత్ సోరెన్తో జరిగిన చర్చల వివరాలను గవర్నర్కు సీఎం వివరించినట్టు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దేశాన్ని ఇంతకాలం పాలించిన కాంగ్రెస్, బీజేపీలకు నిర్ణీత లక్ష్యాలు లేకపోవడంతోనే దేశం ఇంకా వెనుకబడి ఉందని సీఎం గవర్నర్తో అన్నారు. ఇక ఇటీవల శాసనసభ సభ్యత్వం కోల్పోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ వ్యవహారంపై కూడా చర్చించినట్టు సమాచారం. కోమటిరెడ్డి, సంపత్ కు అనుకూలంగా ఇటీవల సింగిల్ జడ్జి కోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో ఈ అంశంపై చర్చించడం ప్రాధాన్యత సంతరించుకుంది. శాసనసభ స్పీకర్ కున్న విశేష అధికారాల నేపథ్యంలో ఏ న్యాయస్థానాలు కూడా అనర్హతను ఎత్తివేయాలని ఆదేశించజాలవని గవర్నర్తో సీఎం అన్నట్లు తెలిసిందే. రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన ఆర్డినెన్స్ ను జారీ చేయాలని సీఎం కోరినట్లు తెలిసిందే.